సూర్యవర్ధన్ చెప్పినట్లు రాబందులు ఎదురు చాల కేజీఎఫ్ ని ఆక్రమించడానికి అయితే ఆల్రెడీ ఇంకొకటి అడుగు అక్కడ పడిందన్న వార్త ఎవ్వరికీ తెలియదు సో నా బోయర్ అయితే ఈవెంట్ అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎమోట్ క్యారెక్టర్ బ్యాక్ ప్యాక్ ఎన్ని ఎక్కొచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ వాచ్ చేస్తే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను ప్రతివారు వెళ్ళి ఫాలో అవ్వండి సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను టుడే మన ఇంట్రెస్టింగ్ కూడా వచ్చేసి నేను అయితే సునీల్ బ్రో అయితే మామూలు కంటే మామూలుగా ఓవర్ యాక్షన్ చేయలేదు అన్న ఏంటన్నా వాళ్ళైతే గ్రూప్లో అయితే వన్ వర్సెస్ వన్ అన్నారు ఇక్కడ వన్ వర్సెస్ టూ ఉన్నారంటే మీరు అనుకోవచ్చు వీళ్ళైతే ఎవరో అబ్జర్వ్లోకి వెళ్తారేమో నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను ఎవరో అబ్జర్వ్లోకి అయితే వెళ్ళలేదన్నమాట ఓకే సరే వన్ వర్సెస్ టూ కదా ఓకే ఎలాగల ఛాలెంజ్ చేశాం కాబట్టి ఛాలెంజింగ్ అయితే యాక్సెప్ట్ చేస్తాం ఓకే అన్న అన్నా ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరో సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు కమర్ అన్న ఫోర్ హండ్రెడ్ కేక్ మనం చాలా చాలా దగ్గరలో ఉన్నాం చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నా ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ వచ్చేసి థర్టీ కే లైక్స్ టార్గెట్ చేస్తానన్నా ప్లీజ్ అన్న ప్రతి ఒక్కరు ఫినిష్ చేస్తారని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న ఓకే అయితే ఫస్ట్ రౌండ్ అయితే కొట్టేస్తారో పోన్లని ఎలాంటి అమౌంట్లు వేయలేదు ఓకే ఇద్దరు ఒకేసారి మీదకి వచ్చేస్తే మనం ఏం చేయలేం ఓకే వీటికి రివైజ్ చేస్తారని కాంపెనీ ఈడే కదా మన లాల్ లాలేమోట్లు వేసింది ఓకే ఈ మామూలుగా నా లాలే మోట్లు వేరే లెవెల్లో వేస్తాం నా బండిల గురించి వీడికి ఎందుకు నిజంగా అరే గ్లోవల్ టీ ఓకే వీడికి ఎమోట్ అయితే పక్క వేయాలి అరే బ్యాక్ సైడ్ పర్పుల్ క్రీమ్లో ఉన్నాడు ఆ నీ దగ్గరికి కూడా వస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాబాయ్కి లాలే మోట్లు కొట్టేనా ఆ అబ్బాయికి లాల్ ఎమోట్లు కొట్టేసిన తర్వాత అప్పుడు మీకైతే వస్తాను ఓకే మనమైతే ఒక కాపు అయితే తగ్గిపోయింది వీడికి కూడా ఒక లాల్ ఎమోట్ కొట్టేద్దాం ఉండండి వీడైతే కుర్రోడైతే లాంగ్ ఆడుతున్నాడు షార్ట్కి అయితే రావట్లేదు షార్ట్కి వస్తే బుర్ర అయితే బద్దలైపోతుంది మనకు తెలుసు కదా మనం బాడీ షార్ట్ అలా దింపుకి వెళ్ళిపోతుంది ఈ మ్యాచ్ ha saltat gaire de l'edó ఓకే కుర్రోడికైతే ఒక షార్ట్ అయితే కనెక్ట్ చేసామన్నమాట ఇంకొక షార్ట్ కూడా జాయిగా కనెక్ట్ చేద్దాం ఉండండి అబ్బా కుర్రోడైతే లాంగ్ రేంజ్ ఆడుతున్నాడు అసలు షార్ట్ రేంజ్కి అయితే మినిమం రావట్లేదు ఓకే బ్లడ్ ఎక్కించుకుందాం ఆగండి వస్తారు కదా ఓకే బాడీ డ్యామేజ్ వేరే లెవెల్ అలా దింపుకి బాడీ డ్యామేజ్ దింపితే అది లాల్ ఎమోట్లో అలా పడాలి ఇప్పుడు ఏం లాల్ ఎమోట్లో ఓకే మనమైతే ఒక రౌండ్ కొట్టామో ఏంటి చేతికి గుద్దుతున్నారు ఎలా గుద్దున బుర్ర అయితే బద్దలైపోయిందనమాట ఓకే ఇలా అరే రివై ఇచ్చేస్తున్నారా ఓకే రెవే ఇవ్వట్లేదు లేదు కుర్రోడైతే అమ్మో మంచి మూమెంట్ స్పీడ్ కింగ్ లా ఉన్నాడు ఆగానే ఒక బుర్రకి ఇచ్చేస్తే సైలెంట్ కామ్ అయిపోతాడు ఓకే ఎర్రోడ్ అయితే కామ్ అయిపోయాడు మనం అయితే రెండు రౌండ్లు కొట్టాం మామూలుగా అంటే ఎవరు బండిలు ఎలా ఉంటాయి ఎవరికి ఎందుకని నా నిజంగా ఎప్పుడైనా ఒకటి చెప్తున్నాను ఏనండి బండిలు చూసి గేమ్ ప్లే అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎలాంటి నూపు బండిలు ఉన్నా సరే ఆ ప్లేయర్ ఎలాంటి పెద్ద ప్లేయరు అసలు మీ ఎవరో అసలు కనిపెట్టలేరు కూడా ఇలా బండి సీజన్ టూ బండ్లు వేసుకున్న ప్రతి ఒక్కరు ఎలా ఉంటే యాభై మందిని చంపేయలేరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగ ఉంది కదా అని నూపు బండిలు వేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరో కూడా ఇదిగో నెలగే ఉంటుంది ప్రో బండిలు వేసిన ప్రతి ఒక్కరికి ఎవరైనా సరే నేనే కాదు ఎవరైనా సరే ఇదిగో బండి లేల్ ఎమోట్లు పడాల్సిందే ఓకే మనమైతే లాల్ ఎమోట్లు ఎందుకు లేండి మళ్ళీ ఏడుస్తాడు ఓకే మనమైతే ఆగండి లవ్ ఎమోట్ అయితే ఒకటి వేసేసాం కాబట్టి ఎలా డౌట్ లేదు వీడికైతే బుర్ర బద్దలు అవ్వాలి మధ్యలో ఏం తెలియకుండా వచ్చి వాగాడు వీడికైతే మామూలు కంటే మామూలుగా ఉండదు బుర్ర అయితే ఇప్పుడు అయితే బద్దలైపోయి కొడతారు ఉండండి లాంగ్ రేంజ్ ఆడతాం లాంగ్ రేంజ్ అంటే ఏంటో చూపిస్తాను ఒకసారి బయటకన్నా తల బయట పెట్టు ఓకే తల బయట పెట్టి పెట్టేస్తే బుర్ర బద్దలైపోతున్నారు ఇద్దరు అయితే మామూలు ఎక్స్ట్రా చేయలేదు మరి ఏంటో మూడు రౌండ్లు అయితే కొట్టేశాం మనమైతే ఓకే క్రిమినల్ క్రిమిల ముందు వచ్చాడు తప్ప ఏడు ఇంకో ఇంకో క్రిమినల్ ఏడు ఎల్లో క్రిమినల్ ఆడైతే కావాలి ఫస్ట్ అమ్మో అరే అరే గ్లోవల్ పడట్లే అబ్బా గ్లోవల్ అయితే మినిమం అయితే పడలేదు అబ్బా నిజంగా ఓకే మనమైతే అయితే చేసుకున్నాం ఓకే ఎల్లో క్రిమినల్ ఇప్పుడు వచ్చాడు పాప నెట్టేదో పోయినట్టు ఉంది నెట్ట పోయిన ఏమో ఏంటిది ఇది ఏ గంటతో కొడుతున్నాడు అంత బుల్లెట్ అలా వచ్చేస్తుంది ఓకే ఎదైతే బ్యాక్ సైడ్ నుంచి వస్తారేమో చూద్దాం ఉండండి ఈడైతే పా క్రిమినల్ వచ్చేస్తున్నాడు ఈ ఓకే ఒక బుల్లెట్ అరే వెనకాల నుంచి కూడా అబ్బా ఇద్దరు ఒక్కొక్కసారి టార్గెట్ చేస్తున్నారు ఓకే మనమైతే ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు అట్ట బుల్లెట్ బుల్లెట్ తింపితే బుర్రకైతే ఉండండి బుర్ర కాదు బాడీ డ్యామేజ్ కొట్టేదాం అందుకే నేనైతే గన్ అయితే మార్చి ఓకే ఇక ఒక బుల్లెట్ అయితే కనెక్ట్ అయింది అనమాట అబ్బాయి ఇంకా కామ్ అయిపోతాడు కుర్రోడైతే బయటికి రాడు వెనకాల నుంచి వచ్చేస్తాడేమో అని చూద్దాం ఉండండి ఆ మనం అయితే షార్ట్ డ్రైమ్స్కి వెళ్ళిపోతాము ఇద్దర్నే కదా ఈ సింపుల్ గా అయితే కంట్రోల్ చేసేయొచ్చు ఎప్పుడు కూడా మీరు కూడా వన్ వర్సెస్ టూ అన్నప్పుడు కంట్రోల్ ఓన్లీ ఓపించాలని ఏమి ఇవ్వకుండా అలా కూల్ గా గ్లోవల్ వెనకాల ఆడితే ఈజీగా అయిపోతుంది ఇలా వస్తాడు ఇలా బుర్రకైతే అయితే కొట్టేయొచ్చు ఓకే ఇది అరే దగ్గర ఏంటంటే కంపెనీస్ గన్నే లేదా ఓకే ఇప్పుడు ಯು ಎಸ್ ಪಿ ಒಂದ್ ಲಾಲೆ ಒಟ್ಟೆ ಆದ್ರೆ అది యూఎస్పి యు యూఎస్పితోన కొట్టేత వచ్చేసా నువ్వు అబ్బా దీనికైనా ఎంత ఆడావిడ చేసేస్తావు లాబీలో ఓకే అన్న ఎప్పుడు కూడా ఒక ప్లేయర్ని అయితే డ్రెస్ చూసుకొని బండిలు చూసుకొని గన్ స్కిన్స్ చూసుకొని అస్సలు ఎవరినైతే ఎవరి టాలెంట్ని తక్కువ అంచనాయద్దు ఏమో అన్నా ఏ గన్ కానీ ఏ పవర్ ఉంది ఎవరికీ తెలియదు స్కిల్ లేని గన్సే చాలా అని చాలా పవర్ఫుల్ అని నేను చెప్తాను ఎందుకంటే టోర్నమెంట్స్లో పోయి ఉపయోగపడతాయి కాబట్టి ఎవరు కూడా అలా అయితే అనుకోవచ్చు బండిలు నా దగ్గర అమ్మో సీజన్ టూ ఉంది నేను భయపడిపోతాను అనే కాదు సీజన్ టూ మీకు భయపడేలా మీరు ఆడాలి అది గేమ్ ప్లే అంటే ఓకే ఇక్కడ చూసారు వీళ్ళిద్దరున్నారు రూమ్ కొట్టైతే చూపిస్తాను వీళ్ళిద్దరు ఉన్నారు నేనైతే ఫోర్ రౌండ్స్ కొట్టాను వాళ్ళైతే ఒక్క రౌండే కొట్టారు బండిలతో అసలు సంబంధం ఉండదన్న వాళ్ళు ఎలాంటి బండిలు వేసుకున్నా మనం కొట్టే షార్ట్ బుర్ర అనేది బద్దలైపోవాలి అది మాత్రం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి అరే వీళ్ళిద్దరు ఉన్నారు నేను ఒక్కడనే ఉన్నాను ఏంటి వీళ్ళిద్దరూ అసలు దగ్గరికి అయితే రావట్లేదు మనమైతే సర్వే చేస్తున్నాం ఇంకా సర్వే చేసేంత ఓపిక నాకైతే లేదు నేనైతే రష్ ఎక్కదామని డిసైడ్ అయిపోయాను ఓకే మనం మనం రషిక ఎక్కి రావట్లేదంటే ఇంకెంత పిరికో ఒకసారి మీరు అర్థం చేసుకోండి రండి ఒక్కొక్క రండి ఓకే ఈడైతే వచ్చాడు ఇడికైతే రెండు బుల్లెట్లు అయితే దింపేశాం బాడీ డ్యామేజ్ కొడితే మినిమం అయితే ఉండాలి ఓకే మనమైతే కవర్లో ఉన్నాం కూడా ఆ టైప్ నుంచి అయితే ఎవరో రాలేరు ఈ టైప్ వచ్చాడు కూడా ఒక్క జస్ట్ మిస్ అయిందే బాడీ డ్యామేజ్ తగిలేద్దును ఓకే మనం అయితే వీళ్ళు ఇటు నుంచి వస్తారేమో బ్యాకరీ సైడ్ గ్లోవలైజ్ చేసేదాము ఉండండి ఓకే ఫైనల్లీ వీళ్ళు ఏడే కూడా కనబడలేదు మనం స్లోగా వద్దాం రే ఈడేం చేస్తున్నాడు పైన అబ్బా బా చాలా చూసాం ఎలాంటి సింధులు బాబు ఈ అవరా బాబు నీకు ఎలా ఇచ్చారని నా బాబు క్రిమినల్ అబ్బా చిచ్చి చి ఎలాంటి ఆట చూస్తే నిజంగా బాబు మా ఊర్లో మా సొన్ముఖాడు కొట్టేస్తాడు నేను నిజంగా ఓకే ఇప్పుడైతే ఆగండి జాగి ఈ కూడా ఒక బుర్రకైతే ఇచ్చేస్తే ఈ అబ్బా రీలోడ్ అయితే పడింది అనమాట ఓకే ఇప్పుడైతే ఇక ఒక బుర్ర ఇస్తే నిజంగా ఇంకా కుక్కర్ తాగండి దా బయట బుర్ర బయట అది ఎందుకురా నీకు ఎందుకురా ఈ మాటలు ఎందుకు ఏమీ తెలియకోకుండా వచ్చేసావు మధ్యలో దూరిపోసావు మీ ఫ్రెండ్కి వచ్చావు కరెక్టే అక్కడ ఏం జరిగిందో నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే ఏదైపోయింది మనం అయితే ఫైవ్ రౌండ్స్ రాకైతే వచ్చేసామన్నమాట ఓకే అండి నేను ఇక్కడైతే రెండు చోట్ల మూసేసాను ఓకే ఈ ఇటే రావాలి ఇడికైతే ఒక బుర్ర అయితే బద్దలైపోయింది ఆగండి ఈ ఎల్లో క్రిమినల్ లోన్ కొడతాం మంచి అడవిడైతే చేస్తాడనమాట ఓకే లోపలికి వస్తారేమో జాగ్రత్తగా చూద్దాం ఉండండి మనం ఎక్కడైతే హీల్ చేసుకుందాం లోపలికి వచ్చే రాక మనం అయితే వెయిట్ చేద్దాం ఆగండి ఓకే ఇదేంటో బయట సింధు లేపుతున్నాడు ఓకే ఇక ఒక బుర్ర అయితే బద్దలైపోయింది ఇక్కడికి ఎమోట్లు కొట్టాలా వద్దా ఇంకా వేస్ట్లేండి ఎమోట్లు కొట్టినా నేను ఎమోట్లు ఓపెన్ చేశాను కాబట్టి ఏ ఎమోట్ వేయాలని కూడా నాకైతే భయం ఎందుకంటే మనం కూడా ఒక ప్లేయర్ ఒక ప్లేయర్కి నేనైతే ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తానో ఎప్పుడైనా మీ గురించి తప్పుగా మాట్లాడితే అయితే మీరు ఆ దగ్గర అయితే యాక్షన్ అయితే తీసుకోవచ్చు ఎలాంటి తప్పు కూడా లేదు ఎవరైనా మిమ్మల్ని బాగుంటే మీ గేమ్ ప్లే చూసి అప్పుడు మీరు సారీ చెప్పించండి దాని అప్పుడే మీ గేమ్ ప్లే అంటే ఎదురుడికి తెలుస్తుంది ఆడు బాట్ అన్నాడు కదా అయిపోయింది మీరు ఆడిని తిట్టేస్తే అందులో ఎలాంటివి ఉండదు మీ గేమ్ ప్లే అంటే ఏంటో అది చూపించండి అప్పుడు బాట్ బాటండి ఎవరు అనరు మీ గేమ్ ప్లే ఏంటో నాకు తెలుసు ఓకే మీరు అందరూ ఇది నెరవేర్స్తారని నేను అనుకుంటాను ఓకే ఫైనల్గా మనం అయితే సిక్స్ రౌండ్స్ అయితే కొట్టేసాం మన వాళ్ళైతే ఇంకా వన్ రౌండ్ లో ఉన్నారు మనం ఉట్పికర్ తో నేర్చుకుంటున్నాం అబ్బా నిజంగా ఈ వుడ్ తో ఒక షార్ట్ పడదో లేదో అని అనవసరంగా తీసాము ఓకే ఇది ఇది ఏదో ఒకటి వచ్చినట్టు ఉన్నాడు ఆగండికి అయితే ఒక షార్ట్ వేద్దాం ఇప్పుడు బయటకి తలపెట్టలే ఓకే అరే ఇటు వచ్చాడు ఇటు అరే మనమైతే గ్లోవాల్ వేసుకోకుండా వెళ్దాం ఓపెన్ ఛాలెంజ్ చేస్తే బుర్రకైతే లాగేసాడు అనమాట ఓకే వీళ్ళైతే టూ రౌండ్స్ అయితే కొట్టారో మనం ఉట్ పేకర్ తీర్తాం అవసరం అంటారా నిజంగా ఎందుకో ఎక్స్ట్రాల్ చేస్తున్నానేమో అనిపిస్తుంది నిజంగా ఇదే ఇదే నోట్ రాగా వచ్చింది దాన్ని వెనకలు ఆకపోవడం అంటే ఇలాగే ఉంటుంది ఓకే పర్లేదు ఈ రౌండ్ ఆపేస్తే ఇంకా ఎలాగే ఈ రౌండ్లు ఎలాగైనా మనం మాక్సిమం కొట్టేది ట్రై చేద్దాం తర్వాత అప్పుడు తీద్దాం ఉండండి ఓకే వీళ్ళిద్దరైతే అరే ఇక్కడ ఉన్నాడు ఇక వన్ ట్యాప్లు వన్ ట్యాప్లు అవసరమా ఇప్పుడు కూడా ఇలాంటి వన్ ట్యాప్లు ఆడితే నిజంగా రూమ్లో అనేది సీరియస్నెస్ అనమాట నేను ఇప్పుడు ఇందాక తీశాను ఇప్పుడు తీశాను ఇప్పుడు మరి ఏం జరుగుతుందో నాకు పర్ఫెక్ట్గా తెలియట్లేదు అది ఈఎంపీ అంటే ఈజీగా సింపుల్గా లాగేద్దును ఓకే మన వాళ్ళైతే బయటకు ఓపెన్ చేయాలని అయితే ఇవ్వట్లేదు ఓకే అరే మనం అయితే ఒక షార్ట్ అయితే కనెక్ట్ చేసాం అన్నమాట అరే ఈడైతే అయితే అనేది లాగేసాడు లాల్ ఎమోట్లు వేస్తాడు అండి తీసి మనం లాల్ ఎమౌంట్లు ఎలాంటివి వేయలేదు ఓకే పర్లేదులేండి వీళ్ళైతే త్రీ రౌండ్స్ అయితే కొట్టారు మనమైతే సిక్స్ రౌండ్స్లో ఉన్నాం కాబట్టి వీడికైతే ఒక బుర్ర అనేది బద్దలైపోయింది ఓహో ఈ పర్పుల్ ఇటు లాంగ్ రేంజ్కి అయితే వెళ్ళిపోతున్నాడు అక్కడ మనం జాయిగా ఓకే ఇక్కడికైతే లైట్ లైట్గా డ్యామేజ్ అయితే ఇద్దాం ఉండండి ఓకే అరే రే ఇది ఇది గుట్టులో కొట్టాడా సీరియస్ కొట్టాడు ఏ తో హెడ్ షాట్ షాటా అయి బాబోయ్ ఓకే ఈ రౌండ్ అయితే మనమైతే ఇక్కడైతే రెండు మూసేద్దాం ఈ రౌండ్ అయితే చాలా అని చాలా జాగ్రత్తగా ఆడాలి అరే మన హెల్మెట్ అయితే లేపేశారనమాట మనమైతే ఇంకా బ్యాగ్ చెప్పేవాల్సిందా తప్పదు ఓకే మనమైతే ఎలాగ మన దగ్గర స్కైల్ ఉంది కాబట్టి మనమైతే బ్యాగ్ అయితే వెళ్ళిపోదాం జాయి జాయిగా ఓకే ఎలా ఒక్కొక్క గ్లోవల్ వేసుకోండి హీల్ అయితే డెఫినెట్ గా ఎక్కేస్తుంది కాబట్టి మనమైతే ఒక చోట కూర్చొని అయితే హీల్ ఎక్కించుకుందాం ఉండండి ఓకే ఇక్కడైతే ప్లేస్ దొరికింది కదా ఇక్కడైతే హీల్ చేసుకుందాం అనమాట ఎందుకంటే ఆడు బుల్లెట్ కొట్టాడు కాబట్టి మనం అయితే కన్ఫ్యూజ్ చేస్తే ఆడు అవుతాడు ఏమీ అన్నాడు అరే ఇటు వచ్చేసారు అబ్బాయి ఇటైతే అయితే గ్లోవాల్ వేసారు ఓకే ఇటు అయితే వెళ్ళిపోతారు కాబట్టి మనమైతే బ్యాక్ వెళ్ళిపోదాం ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కన పడగొడదాం ఒక ఎల్లో క్రీమ్ల నుండి వచ్చాడు అర్రే ఇక ఒక బుల్లెట్ కూడా తగిలిందా ఒక బుల్లెట్ అయితే తగిలింది అర్రే ఇది ఇటు నుంచి వచ్చేస్తున్నాడు ఒకటి బ్యాక్ ఒకటి ఫ్రంట్ అయినా కూడా మనమైతే కంగారు పడకూడదు వీడికైతే జాయిగా డ్యామేజ్ ఇచ్చుకుంటే వెళ్ళిపోయాము ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఫినిష్ చేసేద్దాం ఉండండి ఈయన ఫినిష్ చేసేస్తే తర్వాత అరే ఇడు వస్తాడు అబ్బా ఆగన అరే దగ్గర ఫార్టీ స్ప్రే అరే మనకైతే నాలుగు బుల్లెట్లు మిస్ అయినాయి అబ్బా రీకాయలు ఓకే ఇక్కడైతే అయితే మనమైతే జాగి హీల్ చేసుకుందాం అరే ఓకే హీల్ అయితే ఫుల్ అయిపోయింది ఓకే ఈ లోపల ఒకడు ఉన్నాడు అబ్బా ఇదిగో ఇద్దరు ఈ లోపల ఉన్నారు మనమైతే ఇక్కడ కంగారు పడకుండా ఇక్కడ నుంచోండి గేమ్ అనేది సింపుల్గా అయితే సింపుల్గా కొట్టేయచ్చు ఓకే ఇద్దరు అయితే బయటే ఉన్నారా ఇద్దరు అయితే బయట ఉన్నారు జాగిగా మనమైతే కవర్ తీసుకుందాం ఆగండి ఒక్కొక్కరు వస్తాడా ఓకే వీళ్ళు మళ్ళీ మనం బయటకు వెళ్ళిపోతాము ఇగో ఇక్కడైతే అబ్బా మంచి పులుల్లా తిరుగుతున్నాను తిరుగుతున్నారు ఆగండి నాకు నేను వస్తాను మీ సంగతి ఏంటో చెప్తాను ఉండండి ఓకే ఇక్కడ ఎవరు లేరు బ్యాక్ సైడ్ కూడా ఇదిగో నీటి వెళ్ళిపోయారు ఓ వీడికి అయితే ఒక షార్ట్ అయితే బాగున్నా డ్యామేజ్ అయినా ఎక్కువ పడదును ఇద్దరు అయితే ఇటు వస్తున్నారు అరే ఒక్క షార్ట్ కూడా కనెక్ట్ అవ్వలేదు ఒక్క చోట ఉంటున్నారు అబ్బా మంచి కసి కాడేస్తున్నారు ఎలాగైనా ఈ మ్యాచ్ అయితే కొట్టారని వీళ్ళు అయితే ఈ మ్యాచ్ ఎట్టి పరిస్థితిలోనైతే వీళ్ళకి ఇవ్వనం ఎలాగైనా లాగేస్తా సింపుల్గా ఓకే మనమైతే షార్ట్ రేంజ్కి వెళ్ళిపోదాం ఉండండి ఓకే వీడికి డ్యామేజ్ అయితే ఇచ్చాము మనం జాయిగా మనం కూడా వెళ్ళిపోదాం మన దగ్గర స్కైల్ ఉంది కాబట్టి ఓకే యూజ్ చేసాం ఒక షార్ట్ అయితే కనెక్ట్ అయింది ఓకే అరే ఈ వచ్చేస్తున్నాడు జాయిగా అబ్బా ఈడు వచ్చేస్తున్నాడు అరే అరే అబ్బా మనకైతే ఇంకా మన దగ్గర అలాంటి మెడికి డౌట్ ఉంది కాబట్టి ఇంకైతే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు బా ఇద్దరు ఏమన్నా తిరుగుతున్నారు బయట ఆగ్ వస్తున్నా వస్తున్నా ఆ ఇల్లు అరే అలా కూర్చుంటే ఎలా బాబాయ్ ఓకే ఒకనైతే నాక్ చేసేసాం ఆ నీడైతే స్ప్రే దింపేస్తున్నాడు అరే ఏం వెళ్ళట్లేదు అబ్బా మే మినిమం ఏమైతే వెళ్ళట్లేదు ఓకే ఇప్పుడైతే కొట్టేసాం ఓకే ఫైనల్గా మనమైతే బోయ్ అనేది కొట్టేసామన్నమాట మామూలుగా అయితే ఒక్క రౌండ్లో పెట్టి కొట్టాలి మనమైతే కొద్దిగా ఎక్స్ట్రా చేసాం కాబట్టి అన్ని రౌండ్లో పెట్టి కొట్టాల్సి వచ్చింది సో అన్న ఇప్పుడైతే మన వాళ్ళు రియాక్షన్ చూద్దాం మీరు కూడా రండి ఒకసారి

నాకు లాలిస్తారు కయ్ ని ని యా బ్రో ని రోజూ ని ఆ ని రోజూ మీ ఇవైపో చెప్పు అప్పుడే మా అన్ని రోజులు మేమే మీ ఏమే అదే బ్రో అదే నేను తప్పు మా వైపోయంది కాబట్టి మాట రావట్లేదు అంతే తప్పు చేసిందే నువ్వు ఇంకా నీ ఏబుంటం ఏంటి ఆ ఉండ ఏంటి మాట్లాడిందే నో కదా మా దగ్గర ఎల్లో క్రిమినల్ ఉంది బ్రో నా గేమ్ ప్లే సరిపోద్దా బ్రో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా చెప్పు బ్రో బ్రో మరి ఏదో అమ్మా కాదు బ్రో ముందు బ్రో బండి బ్రో బ్రో మీరు చెప్పేది అంటారా బండి చూసి ఎప్పుడు ఆట గుర్తించకూడదు బండి ఒక ఒక డ్రెస్ మాత్రమే అర్థమైందా డ్రెస్ చూసి మీరు గుర్తించాల్సిన అవసరం లేదు సీజన్ టూ ఉంటే యాభై మందిని కొట్టేడు ఏ యాడమ్ క్యారెక్టర్ ఉంటే ఒకటి కూడా కొట్టలేదు కాదు ఎవడైనా సరే సమానం గేమ్ ప్లే ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో సారీ బోల్ సారీ ఆ కాళ్ళు పట్టుకుంటాను అన్నారు సారీ బోల్ కాళ్ళు అది బ్రో అది 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 ఒక ఎప్పుడు నాకు అది నాకు చెప్పాలి అది పట్టుకున్నాం బ్రో ఇగో కాళ్ళు వేస్ట్ గానే సారీ బ్రో బిగ్ ఫ్యాన్ బ్రో సోనా చూశారు కదా ఎప్పుడు కూడా ఎవరిని ఒక డ్రెస్ చూసి గేమ్ ప్లే అయితే అసలు అంచనా వేయొద్దు ఎలాంటి డ్రెస్ ఎవరి దగ్గర ఉంటుంది ఎవరో చెప్పలేదు సో అని ఇదన్నమాట రోజు మన ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కర్ర కోతగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి ఇంట్రెస్టింగ్ కూడా ముందుకు వస్తా అందరికి టాటా బాయ్ సెలవు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్